సివిఆర్ఓం ప్రేక్షకులకు నమస్కారం. గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉంటాయి, ఆయా రాశుల ప్రతికూల అనుకూల ఫలితాల గురించి, ప్రతికూల ఫలితాల నివారణకు చేయవలసిన పరిహారాలు, దానాలు, స్తోత్ర పారాయణలు వంటివి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు జ్యోతిర్రత్న వాస్తు విద్వాన్ బ్రహ్మశ్రీ భమిడిపాటి రవికృష్ణ శర్మ గురువు గారు. వారిని అడిగి ఆయా రాశుల ఫలితాల గురించి తెలుసుకుందాం. అలాగే మీ యొక్క రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోండి. నమస్కారం గురుగారు. గురుగారు, ముందుగా జాతకంలో ఏవైనా సమస్యలు, దోషాలు, అంటే చాలా రకాల దోషాలు సమస్యలు ఉంటూ ఉంటాయి, నార్మల్గా అంటే అందరూ చేసుకోవాల్సిన పరిహారాలు ఏమైనా ఉంటాయా? మనకున్నటువంటి ద్వాదశ రాశుల వారికి కూడా జ్యోతిషాస్త్రాన్ని ఎన్నో లక్షల కోట్ల నక్షత్రాలు ఉన్నప్పటికీ కూడా మానవుని యొక్క జీవితానికి సంబంధించినటువంటి సంధానంగా ఉన్నటువంటి నక్షత్రాన్ని 27 నక్షత్రాలుగా విభజించడం జరిగింది. ఆ 27 నక్షత్రాలకు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క పాదంగా 27 నాలుగులు 108 పాదాలుగా, ఈ 108 పాదాలను 27 నక్షత్రాలను 12 రాశులుగా విభజించడం జరిగింది. ఈ 12 రాశులకు 108 పాదాలు డివైడ్ చేసి ఒక్కొక్క రాశికి 9 పాదాలుగా, అంటే మేషరాశికి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక మొదటి పాదం, అంటే 9 పాదాలుగా విభజిస్తూ 12 9 మళ్ళీ మనకి 108 ఈ యొక్క నక్షత్ర పాదాలుగా విభజించడం జరిగింది. దాంట్లో మనకున్నటువంటి ప్రధాన గ్రహాలైనటువంటి 7 గ్రహాలు కాకుండా రాహుకేతువులతో కలిపి 9 గ్రహాలకు ఈ 12 రాశుల్ని ఒక్కొక్క రాశికి ఒక్కొక్క అధిపతిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. మేషరాశికి, వృశ్చిక రాశికి అధిపతి కుజుడు, అంగారకుడు అంటారు. అలాగే వృషభ తులా రాశులకు శుక్రుడు, అలాగే మిథున కన్యా రాశులకు బుధుడు, కర్కాటక రాశికి చంద్రుడు, సింహరాశికి రవి, మకర కుంభరాశులకు శని, ధనుర్మీన రాశులకు మనకి గురుడుగా విభజించకూడదవుతుంది. అయితే ఎవరు ఏం పాటించాలి అంటే చాలామందికి కాల్స్ కలగకపోవచ్చు. నేను చెప్పినటువంటి అంటే ఏం చెయ్యాలి, ప్రతిరోజు ఏం చేయాలి, ఏ రాశి వాళ్ళు ఏం చేసుకోవాలి అని వారికి వారుగా కొంత ఏదన్నా ఇటువంటి ప్రోగ్రాంలో వాళ్ళకి కనుక కాల్ కలవకపోయినా మాట్లాడలేకపోయినా, ఏదైతే మేషవృశ్చిక రాశుల వారు ఉన్నారో వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రధాన దేవతగా ఆరాధించాలి. అలాగే వృషభ రాశి, తులారాశి సంబంధించిన వాళ్ళు మహాలక్ష్మిని ఆరాధిస్తే చాలా బాగుంటుంది. అలాగే మిథున కన్యా రాశుల వాళ్ళు విష్ణుమూర్తి యొక్క ఆరాధన చెయ్యాలి, అంటే నరసింహస్వామినో, రామున్నో, కృష్ణున్నో, అలాగే ఈ యొక్క విష్ణు అవతారాల్లో మీకు ఇష్టమైనటువంటి భగవంతుడిని ప్రార్థించవచ్చు. కర్కాటక రాశికి సంబంధించిన వాళ్ళు దుర్గా అమ్మవారిని, సింహరాశికి సంబంధించిన వాళ్ళు సూర్యాష్టకం కానీ సూర్యభగవానుణ్ణి, అలాగే ఈశ్వరుణ్ణి కూడా ధ్యానం చేయవచ్చు. ఇక ధనురాశి, మీనరాశి వాళ్ళు దత్తాత్రేయ స్వామివారిని, దక్షిణామూర్తి స్వామివారిని ఆరాధించవచ్చు, ఆంజనేయ స్వామిని కూడా కొలవచ్చు. ఇక్కడ మకర కుంభరాశుల వాళ్ళు ఈశ్వరుణ్ణి, దుర్గా అమ్మవారిని, అలాగే ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఆరాధన కనుక చేసినట్లయితే ఈ 12 రాశుల వారికి కూడా నేను చెప్పినటువంటి ప్రతి రాశికి ఏ గ్రహం ఉందో ఆ గ్రహానికి అధిపతులు ఎవరైతే ఉన్నారో వారిని కనుక ప్రసన్నం చేసుకున్నట్లయితే కనుక తాత్కాలికంగా కొన్ని వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడటమే కాకుండా ఏదైనా మనం పని ప్రారంభించాలన్నా, పని చేయాలన్నా వచ్చే ఆటంకాలను తొలగించుకొని ప్రశాంతంగా ఆ పనిని ముగించవచ్చు. అలాగే ప్రతి వ్యక్తికి కూడా అంటే జనన మరణాల మధ్యలో ఆ స్వామి ఆడుతున్నటువంటి లయకారకుడైనటువంటి స్వామి ఆడుతున్నటువంటి ఆటలో చిత్ర విచిత్రమైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. విద్యార్థి దశలో విద్య సరిగా అందకపోవడము, అనుకున్నంత విద్య చదవగలేకపోవడము, ఒకవేళ చదివిన జ్ఞాపక శక్తి లేకపోవడము, అలాగే ఆ విద్యార్థి పరీక్షా సమయానికి ఈ యొక్క చదువుకున్నటువంటి విద్య గుర్తుకు రాకపోవడము, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. వాటికి సంబంధించి లేదా ఉద్యోగానికి బాగా చదువుకుంటారు, ఉద్యోగం సరైన సమయానికి ఉద్యోగాన్ని పొందలేరు,
ఉద్యోగం రాదు, తద్వారా ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందులు పడటం, మానసిక ఇబ్బందులు పడడం జరుగుతుంది. అటువంటివి అలాగే వివాహము, అలాగే సంతానము, అలాగే వ్యాపారాలు, వృత్తి, ఇతరత్వ రంగాలు, అలాగే ఆరోగ్యం. ఈ విధంగా మానవుడు ఒక్కొక్క దశలో ఒక్కొక్క గ్రహం చేత ఒక్కొక్క ప్రభావంతో ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంటుంది. ఈ ఇబ్బందుల నుంచి మనం బయటపడాలి అంటే భగవన్నామస్మరణ ఒక్కటే మార్గము. ఎందుకు భగవన్నామస్మరణ అంటే, మహర్షులు మనకి అందించినటువంటి శాస్త్రాలు, వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, శ్లోకాలు, మంత్రాలలో గోప్యంగా కొంత శక్తి దాచబడి ఉన్నది. గోప్యంగా కొంత శక్తి, ప్రణవనాదమైనటువంటి ఓంకార శబ్దం ఏదైతే ఉందో, మనకి ఈ మధ్య ఒకనొక సమయంలో, అంటే ఎప్పుడూ ఉన్నది యోగా అనేది, ఎప్పుడు ఉన్నది, ఈ మధ్యకాలంలో యోగా మీద ఎక్కువ దృష్టి, అంటే అనారోగ్యాలు పెరిగిపోయాయి కాబట్టి యోగా మీద. ఆ యోగాలో ఓంకారం, ప్రణవనాదాన్ని చేయిస్తారు. ప్రథమంగా ఓంకారంతోనే స్టార్ట్ అవుతుంది యోగా ప్రక్రియ. ఓం అనే బీజాక్షరాన్ని ప్రణవనాదంతో. ఎప్పుడు పుట్టింది ఈ ఓంకారము? ఎప్పుడు పుట్టింది అంటే వేదం నుంచి పుట్టినటువంటి ప్రణవనాదం. ప్రతి మంత్రానికి ముందు మనం నిత్యం చేసుకునేటువంటి పూజలో ఓంకార స్మరణ తప్పనిసరిని విధివిధానంగా మనకు రాయబడి ఉంది. ఒక ప్రధాన దేవత అయినటువంటి ఒక వినాయకుడినో, ఓ విష్ణుమూర్తినో, ఓ లక్ష్మీదేవినో, ఓ అమ్మవారినో ఎవరి ధ్యానం చేస్తున్నా, ఎవరిని మనం పూజిస్తున్నా, వారి యొక్క నామానికి ముందు ఓంకారాన్ని మనం పలకడం జరుగుతుంది. ఓం వినాయకాయ నమః. ఎప్పుడైతే ఓంకారం దానికి అష్టోత్తరమని, అష్టోత్తర శతనామం అని, అలాగే సహస్రనామావళి అని మనకు అందించడం జరిగింది. ఒక సహస్రనామావళి అంటే 1000 సార్లు ఓంకారాన్ని పఠించామనుకోండి ఉదయాన్నే ప్రాతకాలంలో. యోగా ఎంత చేసినట్టుగా ఉంటుంది మనకి? ఓంకారాన్ని 1000 సార్లు పఠిస్తే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎంత బాగా అవుతుంది, తద్వారా తేజస్సు పెరుగుతుంది, శరీరానికి దృఢత్వం వస్తుంది, నరాలకు ఎముకలకు పటిష్టత వస్తుంది, తద్వారా మనిషి చాలా యాక్టివ్గా సంతోషంగా ఉండగలుగుతాడు, ఏ పనినైనా చేయగలిగే సామర్థ్యము, శక్తి, కుశలత రావడం జరుగుతుంది. అటువంటి సందర్భంలో మనకి శక్తివంచన లేకుండా పనిచేసి తను అనుకున్నది సాధించగలుగుతాడు. సో ఆ విధంగా మనం ప్రతి మానవుడు కూడా వారి వారి ఇబ్బందులు పోవాలంటే వారి వారి రాశిని సంబంధించినటువంటి ప్రధాన దేవతని ఆరాధిస్తే కనుక అన్ని రకాలుగా కూడా చాలా బాగుంటుంది. ఓకే గురుగారు, ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు గురుగారు, మాట్లాడదాం. హలో 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 నమస్కారం అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు చెప్పండి. నమస్తే అండి, మేము మంచిర్యాల నుండి మాట్లాడుతున్నానండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా పాప అండి, శృతి. శృతి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 98 ఫిబ్రవరి 13 అండి. ఓకే, ఏ టైంలో పుట్టింది అండి? టైం అండి, పుట్టిన టైం చెప్పండి. శుక్రవారం సాయంత్రం అండి, 6:05. సాయంత్రం 6:05. ఎక్కడ? మంచిర్యాల అండి. మంచిర్యాల్లో. మంచిర్యాల్లోనే పుట్టారా? అవునండి. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. మాట్లాడు. హలో హలో అమ్మా చెప్పండి. హలో స్వామి, నమస్తే స్వామి. అమ్మమ్మా నమస్కారం, శుభంభూయాలు. అమ్మా పాపది పూర్వఫల్గుణి నక్షత్రం, పుబ్బా నక్షత్రము అంటారు స్వామి. సింహరాశి అమ్మాయిది, సింహలగ్నం. ఏం తెలుసుకుందాం అనుకుంటారమ్మా పాప గురించి? పాపకు పెళ్ళి ఎప్పుడు బలం ఉంది స్వామి, వరుడు మరి ఎటు నుండి వస్తాడు. ఇంకొకటి, జాబ్ బీటెక్ సాఫ్ట్వేర్ చేస్తుంది, ఇంకో కంపెనీకి ప్రయత్నం చేసుకుంటుంది స్వామి. జాబ్ బలం కూడా ఎప్పుడు ఉందని అడగడానికి చేశాను. సరే అమ్మా, ఏం చదువుకుందమ్మా పాప? బీటెక్ స్వామి, చేస్తుంది జాబ్ ఆల్రెడీ, కానీ వీళ్ళు సెకండ్ ఇంకో కంపెనీకి ప్రయత్నం చేసుకుంటారు కదా, మళ్ళీ ఆ బలం కూడా ఎప్పుడుంది, పెళ్లి బలం కూడా స్వామి. వివాహం 2024 ఆగస్టు నెల తర్వాత ఉందమ్మా స్వామి. వచ్చే సంవత్సరం ఆగస్టు నెల తర్వాత జాబ్ బలం.
అమ్మ వివాహ బలం, వివాహము వచ్చే సంవత్సరం ఆగస్టు తర్వాత. అయితే ఈ ఉద్యోగం మార్పిడికి సంబంధించి అమ్మాయికి భాగ్యంలో గురుచంద్రుడు విశేషమైనటువంటి బలం, అందులో మేషంలో గురుచంద్రుడు కలిసి ఉన్నారు. చాలా విశేషమైనటువంటి యోగం ఉంది. తను గనక విదేశీ ప్రయత్నం చేస్తానంటే గనక విదేశాలకు సంబంధించినటువంటి ప్రయత్నం చేయమనండి. ఒకవేళ విదేశాలకు ప్రయత్నం గనక అవకాశం లేదు అనుకుంటే కనుక ఒక్క సంవత్సరం ఆగమనండి. ఇప్పుడు ఏమి ఎక్స్పెరిమెంట్ చేయొద్దు. రేపు ఏప్రిల్ తర్వాత, ఏప్రిల్ నెల తర్వాత నూతన ఉద్యోగ ప్రయత్నం, ఇంకొక ఉద్యోగానికి గనక ప్రయత్నం చేసినట్లయితే గనక ఎటువంటి ఇబ్బంది కలగకుండా తను ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుంటుంది. అలాగే ఇప్పుడు వచ్చేటువంటి జీతం కంటే కూడా మెరుగైన జీతము, మెరుగైన స్థితి తనకు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అసలు ఈ వృత్తి చక్రంలో ఉన్నటువంటి భాగ్యంలో గురుచంద్రుడు విశేషమైన యోగం, ఎందుకంటే గజకేసరి యోగం అంటారు, సాధారణ యోగం కాదు. అటువంటి గజకేసరి యోగాన్ని పొందినటువంటి మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. ఇక్కడే కాదు, తను ఏ ఉద్యోగాన్నైనా కూడా చాలా బాగా చేయగలుగుతుంది. అలాగే వివాహానికి సంబంధించి కూడా చాలా మంచిగా ఉంది, చాలా బాగుంది. వివాహానంతరం కూడా జీవితం చాలా బాగుంటుంది, కెరీర్ కూడా చాలా బాగుంది. శుభం భూయాత్. ఓకే గురుగారు, నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం. హలో హలో హలో, నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు రామకృష్ణ. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలండి? నా గురించి. 1970, నా డేట్ ఆఫ్ బర్త్ 1972 మార్చి 8. ఇప్పుడు గ్రహస్థితి ఎట్లుంటది, నేను ఏ రత్నం ధరిస్తే బాగుంటది? ఓకే అండి. అలాగే ఎక్కడ పుట్టారు? నాగర్ కర్నూలు. నాగర్ కర్నూలు. టైం అండి? ఉదయం 8 గంటలకి. ఓకే అండి, మీ సమస్య ఏంటో గురుగారితో చెప్పండి. హలో, నమస్కారం సార్. హలో హలో అయ్యా, మీరు శతభిషా నక్షత్రం 2వ పాదం కుంభరాశి మీన లగ్నం అండి. రామకృష్ణ గారు ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు మీరు? హలో, రామకృష్ణ గారు మాట్లాడండి. స్వామి. అయ్యా చెప్పండి, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు మీరు? హలో, మీరు ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఇప్పుడు నా గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది స్వామి, తర్వాత నేను ఏ రత్నం ధరిస్తే బాగుంటుంది? అయితే గ్రహస్థితి అనేసరికి ఏంటంటే గోచారంలో మీకు ఏలినాటి శని ప్రారంభమైంది. మీకు ఏలినాటి శని ప్రారంభము, అలాగే ద్వితీయంలో గురు రాహులు ఉన్నారు. ఏం చేస్తూ ఉంటారు మీరు? మా బిజినెస్. ఏం బిజినెస్? అదే బిజినెస్ అంటే అమ్మా, గోల్డ్ బిజినెస్ చేస్తున్నారు మీరు, సంతోషం. అయితే గ్రహస్థితి ఆధారంగా ఇప్పుడు మీనరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమైంది కాబట్టి 2025 జూన్ నెల వరకు కూడా మీకు వ్యయశని, అంటే ఖర్చులు అధికంగా ఉంటాయి, రాబడి కొంచెం తక్కువగా ఉంటుంది, కొంచెం ధన నష్టం జరగడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి పనిలో కూడా ఆచితూచి వ్యవహరించండి. అలాగే 1-2 సార్లు ఆలోచించుకున్నాక ఏదైనా నిర్ణయం తీసుకోవటం వల్ల ఇబ్బందులు పాలవకుండా ఉంటారు. 1. ఇక జాతకరీత్యా అన్ని రకాలుగా కూడా బాగుంది. ఇప్పుడు అంటే మీకు ఏదో ఇబ్బందికరంగా ప్రమాదకరంగా ఉండేటువంటి స్థితి అయితే ఏమీ కనబడడం లేదు. అయితే మీరు అన్నారు కదా ఇందాక రత్నము అని, సాధారణంగా నేను రత్నాలు చెప్పను. ఇంకా మీరు బంగారం బిజినెస్లో ఉన్నారు కాబట్టి సంతోషం, ఏదన్నా షోక్గా పెట్టుకుంటా అంటే కనుక మీ అదృష్ట రత్నం పుష్యరాగం అండి, కనక పుష్యరాగము అంటారు. ఈ యొక్క కనక పుష్యరాగాన్ని బంగారంలో చేయించుకొని మీకు సంబంధించిన 72లో పుట్టారు కాబట్టి 5 క్యారెట్లు తగ్గకుండా ఈ యొక్క బంగారం ఉంగరంలో కనక పుష్యరాగాన్ని చేయించుకొని కుడి చేతి చూపుడు వేలుకు ధరించండి. పాయింట్ ఫింగర్ అంటారు, ఈ వేలుకు ధరించండి. ధరిస్తే కనుక బాగుంటుంది. అంటే రత్నం పెట్టినంత మాత్రాన జాతకం మారిపోవడమో, రత్నం పెట్టినంత మాత్రాన బాగా చదువుకోవడమో, రత్నం పెట్టినంత మాత్రాన సంతానం కలగడమో, రత్నం పెట్టినంత మాత్రాన ఇతరత్ర అన్ని శుభాలు జరుగుతాయంటే మాత్రం నేను దానికి నేను నమ్మనండి.
మానవ ప్రయత్నం తప్పనిసరిగా ఉండాలి. మానవుడు తప్పనిసరిగా ప్రయత్నించి తీరాలి. పట్టుదల, కృషి, శ్రద్ధ, ఈ మూడు, ఏకాగ్రత, పని మీద ఈ నాలుగు గనక మీరు గట్టిగా పట్టుకొని కనుక చేసినట్లయితే దానికి సపోర్టుగా భగవంతుని యొక్క శక్తి ఉంటుంది. ఎందుకు అంటే మీరు చూడండి, ఒక రంగం తీసుకుందాం, క్రికెట్ రంగం తీసుకుందాం. క్రికెట్ ఆడేవాడు డక్అవుట్ అయిన వాడికి చేతి కుంగురాలు ఉండవు, 200 కొట్టిన వాడికి చేతి కుంగురం ఉండదు. అంటే జాతకం వేరు, మనం ధరించేటువంటి ఆభరణాలు రత్నాలు వేరు. కనక పుష్పాగం పెట్టుకుంటేనో, పగడం పెట్టుకుంటేనో, వజ్రం పెట్టుకుంటేనే 100 కొట్టాలనుకోండి వాడు, వాడు క్రికెట్ ఆడలేడు కదా. అంటే ప్రధానంగా నేను రత్నాలని విమర్శించడం లేదు, రత్నాలు పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదని కూడా చెప్పను. తప్పనిసరిగా 1% సపోర్ట్ ఉంటుంది, 99% మనకు అదృష్టము, భగవశక్తి, మన పట్టుదల, మనం చేసే పనిలో ఏకాగ్రత, కృషి ఉంటే కనుక ఒక 1% రత్నం యొక్క సపోర్ట్ కూడా ఉంటుంది, నేను కాదనను. కానీ ఏ రంగమైనా తీసుకోండి, ఎవరైనా ఒక సైంటిస్టులు ఉన్నారు, వాళ్ళు కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటారు, గొప్ప గొప్ప సైంటిస్టులు, ప్రపంచ విశ్వవిఖ్యాతమైనటువంటి సైంటిస్టులు. నిన్న ఇప్పుడు చంద్రయాన్ నిన్న ప్రయోగం జరిగింది, వాళ్ళు ఎవరు ఈ రత్నాలు ఇత్తనాలు ఏం ధరించరు వాళ్ళు, కానీ వారి జాతకం బాగుంటుంది. జాతకంలో ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేసుకోవాలి. అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, కనక పుష్పాగం పెట్టుకోండి. అంత మాత్రం చేత మీరు జాతకం బాగున్నా సరే భగవదారాధన వల్ల కొంత మేలు జరగడానికి అవకాశం ఉంటుంది. శుభం భూయాత్. ఓకే గురుగారు, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో. హలో. హలో, నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించి అండి. ఓకే, మీ పేరు చెప్పండి, డేట్. మోహన్ ప్రసాద్ అండి. మోహన్ ప్రసాద్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6/5/60. 6/5/60. టైం అండి? టైం మార్నింగ్ 9:50 అండి. 9:50 మార్నింగ్. ఓకే, మార్నింగ్. ఎక్కడ పుట్టారు? విజయవాడ. విజయవాడ. ఓకే అండి, మీ సమస్య ఏంటో గురుగారితో చెప్పండి. మోహన్ ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే సార్. అదే నాకు ఆరోగ్యం బాగుంటుంది సార్, తర్వాత హెల్త్ పరంగా మనశ్శాంతి లేదు మెయిన్. మోహన్ ప్రసాద్ గారు పుబ్బా నక్షత్రం 2వ పాదం, సింహరాశి, మిథున లగ్నం మీది. ఏమిటి అనారోగ్యం మీకు? అనారోగ్యం ఉంటే బాగుంటుంది సార్, మానసికంగా చాలా టెన్షన్ గా ఉంటుంది. ఏం చేస్తూ ఉంటారు మీరు? మీరు ఏం చేస్తూ ఉంటారు? ప్రస్తుతానికి ఖాళీ అండి, ఏంటి ఏం లేదు, అదే ప్రాబ్లం. బాగుంటుంది. 1960లో పుట్టారండి మీరు? అవునవును సార్. 63 సంవత్సరాలు ఖాళీ అనకూడదు, మీరు రిటైర్ అయిపోయారు ఇంకా. కరెక్టే అండి. అవును సార్. రిటైర్ కాకముందు ఏం చేసేవాళ్ళు? రిటైర్ ముందు ప్రైవేట్ కంపెనీ చేసేవాడి అండి. చేసేవాడి. తర్వాత సార్ అని లైఫ్ లో బెచ్చింగ్ లేదు, అది హెల్త్ ఏదో పిల్లల దగ్గర ఉంటానండి, అది మనశ్శాంతి లేదండి మెయిన్. ఏదో టెన్షన్, ఏదో చిడుకలు రావటం. ఎంతమంది సంతానం మీకు? ఏమండి? ఎంతమంది సంతానం మీకు? అబ్బాయి, అమ్మాయి అండి. ఒక అబ్బాయి. సెటిల్ అయిపోయారా వాళ్ళు? జాబ్ చేస్తుంటారండి, పిల్లల దగ్గర ఉంటున్నాను. మిసెస్ లేదులేండి, మన కరోనాలో సెకండ్ వేవ్ లో వెళ్ళిపోయింది పైకి. శ్రీరామచంద్ర. అందువలన మానసికంగా అప్పటి నుంచి 21 లో వెళ్ళిపోయింది. దాంట్లో మన చిడకల్లో వస్తూ ఉంటాయి, హెల్త్ కూడా బాగుంటుంది. రెమెడీస్ ఏమని చెప్తారని. మీకు కలిగిన నష్టము అది భర్తీ చేయలేని నష్టము. ఇంకోటి 63 సంవత్సరాలు నాకంటే పెద్దవాళ్ళు మీరు, మీకు నేను చెప్పగలిగేది లేదు. కానీ భగవంతుడు ఆవిడ ఎంతో మంచి చేసుకొని ఉంటుంది, ఆవిడని తీసుకుని వెళ్ళిపోయారు. తప్పనిసరిగా భర్త లేని భార్యలైనా కానీ బతకగలుగుతారేమో, కానీ భార్య లేని భర్తలకి మానసిక ప్రశాంతత ఉండదండి. మీరేం చేస్తారంటే సాధ్యమైనంత వరకు భగవన్నామస్మరణలోనే గడపడానికి ప్రయత్నం చేయండి. రోజు తప్పనిసరిగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, అలాగే సాధ్యమైనంత భగవద్గీత శ్లోకాలు పారాయణం చేయండి. ఈ రెండు పారాయణ చేస్తే మీరు మానవుడు అనే ఒక
ఒక రూపం నుంచి బయటికి రావడానికి మీకు అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే మీ వేరే ఏరియా అండ్ ఆర్థిక ఇబ్బందులు అంటే నేను రెమెడీ చెప్పేవాడిని, లేదా అయ్యా నాకు ఉద్యోగం లేదంటే రెమెడీ చెప్పేవాడిని, ఇంకేదన్నా అనారోగ్యం ఉంటే రెమెడీ చెప్పేవాడిని. మీకు వచ్చినటువంటి బాధ మీ మీ శ్రీమతి గారి యొక్క గమనం అంటే ఆవిడ పాపం జరిగిపోయింది, అటువంటి దానికి జ్యోతిష్ శాస్త్రంలో రెమెడీ రాయబడలేదు. ఒక్కటే రెమెడీ ఏంటంటే అత్యంత ఇష్టపడినటువంటిది ఏదైనా మనం కోల్పోతే, మన జీవితంలో ఒక భాగాన్ని కోల్పోతే, ఇంకా పూర్తిగా భగవన్నామస్మరణలో నిమగ్నం అవ్వటం తప్ప దానికి ప్రత్యేకంగా రెమెడీస్ లేవండి. జ్యోతిష్ శాస్త్రంలో రాయబడలేదు. ఎటువంటి రెమెడీ చేసినా దాన్ని మేము పూర్తి చేయలేరు మీరు. కాబట్టి ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా మీ పిల్లలతో, మీ మనవాళ్ళతో, మనవాళ్ళతో వాళ్ళతో కాలక్షేపం చేసిన సేపు కాలక్షేపం చేస్తూ మిగిలిన సమయాన్ని మీరేం చేస్తారంటే సాధ్యమైనంత భగవన్నామస్మరణ, మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాల సందర్శన, ఆ దేవాలయాలకు సంబంధించినటువంటి ఏవో ఉత్సవాలో పండగలో ఏవో జరుగుతూ ఉంటాయి వాటిలో పాల్గొనడం, అన్ని రకాలైనటువంటి అంటే ఎప్పుడైతే మీరు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారో, భగవన్నామస్మరణలో ఉన్నారో, భగవద్ దీక్షలో ఉన్నారో, మీ తర్వాత పిల్లలు అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి వీరందరూ కూడా సుఖశాంతులతో ఉండటమే కాకుండా మీకు ఏదైతే నడి వయస్కులో సంభవించినటువంటి మీ శ్రీమతి గారి యొక్క లోపం ఏదైతే ఉందో అది మీ పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా వారు నిండు నూరేళ్ళు హాయిగా జీవించేట్టుగా కూడా భగవంతుని యొక్క అనుగ్రహం పొందగలుగుతారు. కాబట్టి సాధ్యమైనంత వరకు భగవన్నామస్మరణలో గడపండి. శుభమూయాత్. ఓకే గురుగారు, నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అమ్మా. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పూర్ణచంద్రరావు అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/8/1964. 23/8/1964. ఓకే అండి, ఏ టైంలో పుట్టారండి? ఉదయం 8 గంటలకి. ఉదయం 8 గంటలకి. 64 అండి 64. 64, 1964. ఓకే, ఎక్కడ పుట్టారు? మచిలీపట్నం. మచిలీపట్నం. ఓకే అండి, పూర్ణచంద్రరావు గారు గురుగారితో మాట్లాడండి. మచిలీపట్నం. హలో. హలో, పూర్ణచంద్రరావు గారు మాట్లాడండి. హలో, నమస్తే అండి. అయ్యా, పూర్ణచంద్రరావు గారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్కారం. నమస్కారం. ధనిష్టా నక్షత్రం, కుంభరాశి, కన్యాలగ్నం అండి మీది. సార్, ఏమిటి, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు మీరు? అవునండి, అవునండి. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఏం తెలుసుకోవట్లేదు, అన్ని పోగొట్టుకున్నాను, ఉద్యోగం అన్ని పోయి మానేశాను. అవి ఏమన్నా అవకాశం ఉంటుందా, వస్తాయా ఏంటి అని. అయ్యా, మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నారా ఇంతకుముందు? లేదండి, ఉద్యోగం చేశానండి. ఓన్లీ ఉద్యోగం చేశారు. మీ జాతకానికి ధనిష్టా నక్షత్రం 4వ పాదం, దాన ధర్మాలు ఎక్కువగా ఉంటాయి, పోగొట్టుకోవడాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఏదైనా చిన్న వ్యాపారం చేయండి మీరు, ఉద్యోగం వద్దు ఇంకా. ఏదైనా చిన్న వ్యాపారాన్ని మీ పిల్లలతో కలిసి కూర్చొని మాట్లాడుకొని మీకున్నటువంటి వనరులతో, మీకున్నటువంటి ఆర్థిక స్తోమతని మించకుండా ఏదైనా ఒక చిన్న వ్యాపారాన్ని కనుక మీరు పెట్టుకున్నట్లయితే కనుక మీ జాతకానికి కలిసి రావడానికి అవకాశం ఉంది. ఇతరత్ర ఉద్యోగాలు వద్దు. శుభం భూయాత్. ఓకే గురుగారు, ప్రేక్షకులకి సంబంధించి ఎన్నో ప్రశ్నలకు మీరు సమాధానాలు తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. స్వస్తి ప్రియాభ్య పరిపాలించాం న్యాయన మార్జిన మహిం మహిషాం గోబ్రాహ్మణేభ్య సోమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్. చూశారు కదండి, ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు, ప్రతికూల ఫలితాల నివారణకు చేయవలసిన పరిహారాలు, గురుగారు చెప్పిన పరిహారాలు పాటిస్తూ అందరూ శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తూ నమస్తే. Thank you.